కడప జిల్లా గోపవరం ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ 2 కాలనీలకు చెందిన భూ నిర్వాసితులకు శుక్రవారం గోపవరం తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి శాసనసభ్యురాలు డాక్టర్ సుధాలు 398 ఎకరాల భూములను పంపిణీ చేశారు. గోపవరం మండలంలో గత 4 మాసాల క్రితం నెలకొల్పిన సెంచరీ ప్లైవుడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు భూములు ఇచ్చిన భూ నిర్వాసితులు 194 మంది బాధితులకు ఒక్కొక్కరికి 2 ఎకరాల చొప్పున ఎమ్మెల్సీ శాసనసభ్యురాలు చేతుల మీదుగా పొలాలకు సంబంధించిన భూ హక్కు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి మాట్లాడుతూ సొసైటీ చైర్మన్ సభ్యులు అధికారులు కలిసి పలుమార్లు సమావేశాలు నిర్వహించి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ మేరకు ఈ రోజు ఆయా నిర్వాసితులకు భూములు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఆకుల వెంకటరమణ, గోపవరం తహసీల్దార్ రమణారెడ్డి, గోపవరం వైసీపీ ప్రజాప్రతినిధులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేనందరి కూడా మిమ్మల్ని అందరిని కూడా ఒకసారి వచ్చినప్పుడు ఇదంతా కూడా ఈ విధంగా మనం ఏదైనా అయ్యా మాకు సొంతగా ఒక సొసైటీ కాకుండా ఎవరి భూమి వాళ్ళకు ఉంటే బాగుంటది, మా భూమి మీద మాకు హక్కులు ఉంటే బాగుంటాయి అని కూడా చాలా మంది చెప్పారు. మనందరం చూస్తున్నాం ఈ సమాజంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నా కూడా మీరందరూ కూడా ఈ జాయింట్ సొసైటీలో అనేక సార్లు రావడం, ఈ ఎన్నికలు జరపడం, ముఖ్యంగా నాతో పాటి రవీంద్ర గారు గాని, ఇక్కడ అధ్యక్షులు దీనికి దేవదానం గారు గాని, అదేవిధంగా ప్రసాద్ గారు గాని, మిగతా చాలా మంది మీరందరూ కూడా ఈ సొసైటీలో మెంబర్లుగా మరి ఒక అవినాభావ సంబంధం ఖర్చు పెట్టుకోవాలి. చివరికి పంట ఏమొస్తుందో రాదో తెలియదు. నిజానికి చాలా మంది రైతులం కూడా ఈ పంట వేస్తే ఎక్కడ నష్టపోతామని చెప్పి భయపడే వాళ్ళు కూడా వ్యవసాయం చేసేవాళ్ళు. ముఖ్యంగా 1 ఎకరా 1.5 ఎకరా చాలా చాలా ఇబ్బందులుగా ఉండేటువంటి పరిస్థితి. ల్యాండ్ అంత డిస్ట్రిబ్యూషన్ గానీ వీటన్నిటిని పదే పదే ఎన్నో సార్లు మీటింగ్స్ పెట్టి ఒక అవగాహనకు వచ్చి మెంబర్స్ 199 మంది మెంబర్స్ కి 2 ఎకరాల ఏరియా, అది కూడా ఎవరికి అన్యాయం జరగకుండా రోడ్ మీదకి 1/2 ఎకరా, మళ్ళీ వెనక్కి 1.5 ఎకరా, టోటల్ గా 398 ఎకరాలు. మళ్ళీ దాంట్లో నాన్ మెంబర్స్ కూడా అన్యాయం జరగకూడదని వాళ్ళకు కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి ఇవ్వటము, ప్రతిదీ ఎంతో పారదర్శకంగా సార్ గానీ అధికారులు గానీ కూర్చొని మిమ్మల్ని చాలా సార్లు మీటింగ్ పెట్టుకుని దీనికి చాలా టైం కేటాయించి ఎంతనో దీన్ని